శ్రీ సాయిరామ్. వాస్తు చర్చా విధానం లోపల మరో ప్రశ్న, అదేమిటంటే పిల్లలు తల్లిదండ్రులతో పాటు పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉండవచ్చా? కలిసి ఉంటే పిల్లలు పై అంతస్తుల్లో ఉండి తల్లిదండ్రులు కింద అంతస్తులో ఉండవచ్చా? ఒకవేళ అమ్మాయిలు పెళ్ళి అయిన తర్వాత కూడా భర్తతోటి కలిసి తల్లిదండ్రుల ఇంట్లో సహజీవనం సాగించవచ్చా అనేటటువంటి ప్రశ్నలు ఇవాళ మానవ లోకాన్ని వెంటాడుతున్నాయి. నేను దేశం అంతా తిరిగి ఎంతోమందికి సలహా సంప్రదింపులు వాస్తు విద్యలో చెప్తూ ఉంటాను. అయితే ఉత్తర భారతంలో ప్రత్యేకంగా చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా మేము ఓనర్స్గా పెద్దవాళ్ళుగా మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాము, మా పిల్లల్ని ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్లో పెట్టాము, అయితే కొంతమంది పంతులు వచ్చి అయ్యా మీ పిల్లల్ని మీ నెత్తి మీద పెట్టుకున్నారు, అది ఎలాగా, వాళ్ళతోటి మీరు ఎలాగే ఏగలుగుతారు, ఎంతవరకు ఇది ధర్మం అని చెప్పి చెప్పడం జరిగింది, వాళ్ళు మమ్మల్ని అడగడం కూడా జరిగింది అని అంటుంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మీరు వాళ్ళను ఎత్తుకోలేదా, సంకకేసుకోలేదా, భుజాల మీద ఆడించలేదా, గుర్రం అయి మీరు వాళ్ళను సంతోషపెట్టలేదా, ఇన్ని ప్రకంపనలతోటి మీరు పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేశారు. అయితే ఆ ప్రేమ మమకారాలు ఎక్కడ పోయాయండి? ఇవాళ మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే టైం వచ్చినప్పుడు మీ యొక్క మాటను, పెద్దవాళ్ళ మాటను ఒకటి రెండు మాటల్ని ఎదిరిస్తే దానికి మీరు బాధపడిపోయి మా పిల్లలు పై అంతస్తుల్లో ఉన్నారు కాబట్టి మా నెత్తి మీద కూర్చున్నట్టు అయ్యింది, మాకే చురకలు వేస్తున్నారు అనేటటువంటి భావన ఎంత మాత్రము సమంజసం కాదు. ఎందుకంటే ఇదంతా వయసును బట్టి వచ్చినటువంటి వ్యవహారం. ఎలాగా వయసును బట్టి వచ్చిన వ్యవహారము, దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లవాడు పుట్టిన తర్వాత 10 సంవత్సరాల వరకు బాల్యం, బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి మళ్ళీ పెద్దరికము, పెద్దరికం నుంచి వృద్ధాప్యము, ఇవన్నీ స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఇదే పరిస్థితుల్లో మీ పిల్లలు యవ్వనులైన తర్వాత, పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ నిర్ణయాలు కూడా వాళ్ళు తీసుకోవడానికి అధికారం లేకపోతే జీవితాంతం పెద్దవాళ్ళు వాళ్ళ వెనకాలండి వాళ్ళ అన్నీ మంచి చెడ్డలు చూస్తారా? ఇది కూడా మనం ఆలోచించదగిన విషయం. అంటే ఇక్కడ మానసిక ప్రవృత్తి, సైకలాజికల్ మైండ్ సెట్ అంటాం మనం దీన్ని, ఇవన్నీ కూడా గమనించాలి. పిల్లలు పైన ఉన్నంత మాత్రాన మీ పిల్లలు కారా, మీ యొక్క మంచి చెడ్డలు చూడరా, మీరు వాళ్ళకు ఆ మంచి చెడ్డలు చూసేటటువంటి ధర్మాన్ని మీరు వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పలేదా అనేటటువంటి ఎన్నో విషయాలు మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి. ఇక్కడ పిల్లలు మీ పైన ఉన్నంత మాత్రాన వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు మీ వాళ్ళు కారా, మీరు నేర్పిన విద్యలే కదా వాళ్ళకు వచ్చినాయి అనేటటువంటి సంకల్పం మనం ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి విపరీత భావాలు మనిషికి రావు. పైగా ఏంటిది, పూర్వకాలం లోపల చతుశాలలు ఉండేవి, అందరూ కలిసి ఒకే ఫ్లోర్లో ఉండేవారు, పొద్దున్న సాయంత్రం దాకా 100 సార్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మాట్లాడుకోవడం జరిగేది. ఇప్పుడు ఏమైపోయింది, అంతస్తుల భవనాలు వచ్చేసాయి. అయితే ఈ అంతస్తుల భవనాల్లో ఎవరి సంసారం వాళ్ళు, ఎవరి కుటుంబం వాళ్ళు ఉంటున్నారు, అయితే పొద్దున్నే సాయంత్రం దాకా ఒకరినొకరు అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ ఒకరినొకరు చూసుకునే సందర్భం ఒక్కసారి కూడా ఏర్పడినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి 24 గంటల్లో. మరి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, కేర్ చేయడం లేదు, వాళ్ళ స్వయం ప్రతిపత్తి అయిపోయింది అనేటటువంటి అవగాహన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కూడా సమంజసం కాదు. అందుకని చెప్పి ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి అంటే, పై అంతస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే పిల్లలు, వాళ్ళు స్వతహాగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళ జీవన విధానాన్ని ఏర్పరచుకోవడము, పెద్దవాళ్ళు దాన్ని గమనించి కరెక్షన్స్ చెయ్యాలే తప్ప దాన్ని ఒక నెగిటివ్ భావనతోటి తీసుకోవడము అది ఎంతమాత్రము కరెక్ట్ కాదని నా భావన. 50 సంవత్సరాల నుంచి ఇవన్నీ రకరకాల క్లయింటేజులు నా దగ్గరకు వచ్చి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేస్తారు. ఇవన్నీ కూడా వాస్తు ప్రభావాలా సార్ అని అడుగుతారు. అయితే మానసిక ప్రవృత్తి వేరే, వాస్తు విధానం వేరే, దాని తర్వాత మన జీవన విధానం వేరే, ఇవన్నీ కూడా కలిపేసేసి వాస్తు మీద నెట్టటాకు ప్రయత్నం చేస్తే అది ఎంత మాత్రము కరెక్ట్ కాదని నేను ఘంటాపదంగా మీ అందరికీ చెప్తాను.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.